Hi guys, welcome back to Nandu's World. Baunara, ivalta video lo nenu naa daggira unna 1 gram gold jewelry gurinchi konni secret cheppabothunnanu. Inka late enduku aa secrets ento telusukundam padandi. ఇక్కడున్నావేంటి? వేరే ఇంకెక్కడికన్నా వెళ్ళి గేమ్ ఆడుకోవచ్చు కదా. నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళు నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పాలి. వీడియో చేయాలంటే ఎలా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవుతున్నావు అంటావేంటి? చందమామ కూడా మనం ఎక్కడికి వెళ్తుంటే మనతోనే వస్తుంది ఏంటా అనుకుంటాం. అలా ఫీల్ అయిపోవు మాకు. సర్లే కానీ అసలు నేను నీతో ఆర్గ్యుమెంట్ చేసే మూడ్లో ఇప్పుడు అస్సలు లేను. నేను ఇప్పుడు జ్యువెలరీ చూసుకునే మూడ్లో ఉన్నాను. డిస్టర్బ్ చేయి మాకు. చందమామని ఇన్నేళ్ళకు గుర్తించావు నన్ను. నిద్రపోయిన పులిని అనవసరంగా రెచ్చగొట్టమాక. మనిద్దరం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్కి జ్యువెలరీ చూపించాలి. ఇంకెంతకు మించి డిస్కషన్ వద్దు. జ్యువెలరీ సీక్రెట్స్ చెప్తానని ఏంటి ఇలా బెడ్ పక్కన కూర్చొని చతికిల బడి కింద కూర్చుంది అనుకుంటున్నారా? చెప్తా, జ్యువెలరీ మొత్తం బెడ్ కింద స్టోరేజ్ ర్యాక్లో దాచిపెట్టా. ఇది నా లంకి బిందులు. ఇవన్నీ 1 gram గోల్డ్ జ్యువెలరీ. గోల్డ్ జ్యువెలరీ అయితే ఎలాగూ నా దగ్గర ఉండదండి. సో అవన్నీ నేను లాకర్లో పెట్టేసుకుంటా. ఎక్కువ గోల్డ్ లేవు, ఉన్నాయే ఇన్ని, వాటినే లాకర్లో పెడతా. సో ఇవంతా ఆర్టిఫిషియల్ ఫేక్ జ్యువెలరీ బేసిక్గా. సో ఇవన్నీ నేను ఎలా, దీని గురించే కదా సీక్రెట్స్, ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అనేది చాలామంది అడిగారు ఇంతకుముందు. ప్రతి బాక్స్లో నేను ఇలా జిప్ లాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అన్ని. ఇది దేనికి దానికి ఇండివిజువల్ జిప్ లాక్స్లో. కొనేటప్పుడు షాపులో వాళ్ళు చెప్పారు, వెదర్ వల్ల మనం పెట్టుకున్నప్పుడు కాకుండా యూజ్ చేయనప్పుడు ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల లాంగ్ టైము మెరుగు పోకుండా ఉంటాయని. బట్ పోయినా కూడా నేను ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు మెరుగు పెట్టేస్తా కొన్నిటికి. చాలా తక్కువ నా దగ్గర రంగు పోయిని, ఆ పోయినవి కూడా రింగులు బ్యాంగిల్సే పోయినాయి. ఆ రకంగా చేతులు కడగబట్టే చేతికి పెట్టుకున్న బ్యాంగిల్స్ రింగులు రంగులు పోతున్నాయి. సో నేను కడిగే రేంజ్ అలా ఉంటుంది. సో ఇవన్నీ ఆల్రెడీ యాక్చువల్గా మీకు చూపించేసిన ఇంతకుముందు వీడియోస్లో. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఫ్యూచర్ వీడియోస్లో పెట్టుకొని చేస్తాను. కొత్తగా వచ్చినాయి కదా అవి. ఇవేమో బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ కూడా అంతే. ఇవి రెండు పక్కల యూజ్ చేసుకునే కవర్లు, మధ్యలో గ్యాప్ ఉంటుంది, కలర్ పోకుండా ఉంటాయని నేను ఇలా పెట్టుకుంటా. ఇవి యాక్చువల్గా షాప్లోనే అమ్ముతారు, మనం అడగొచ్చు. మనం ఎక్కడైతే జ్యువెలరీ కొంటున్నామో ఆ షాప్స్లోనే అమ్ముతారు ఇవి. ఇవేంటంటే అన్ని బీడ్స్ జ్యువెలరీ, అన్నీ ఇలానే. ఇవి కూడా యాక్చువల్గా నేను జ్యువెలరీ వీడియోలో చూపించేశాను. బీడ్స్ ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టా. ఈ జ్యువెలరీ ఏమో కొంచెం పిచ్చివి, మెటల్ మెటల్ అన్నీ పిచ్చివి, అందులో ఇంకొంచెం పిచ్చివి. మామూలుగా మనకి చిన్న చిన్న షాపులో దొరుకుతాయి అలాంటివి ఇవి. సో వీటికి అంత అవసరం లేదని జస్ట్ గొలుసుల వరకే జిప్ లాక్లో పెట్టాను. ఎందుకంటే ఇవి అలా ఎంత కలర్ పోతే అంత ఫ్యాషన్ కదా, అందుకని ఎక్కువ నిలబడాలి ఇవి. సో పోగులన్నీ నేను జిప్ లాక్స్లో పెట్టను, ఎందుకంటే ఒకదానికొకటి ఇట్లా మనం తీసినప్పుడు ఇదవుతూ ఉంటాయని. పోగుల్ని బాగా ప్రేమగా కింద కాటన్ పెట్టేసి, ఒక లేయర్ కాటన్ బెడ్ వేసి దాని మీద ఇట్లా పెట్టుకుంటా పోగులు. అండ్ ఇవన్నీ కూడా అంతే. ఇవి నాకు ఇవి నల్లపూసలు, ఇవన్నీ నల్లపూసలు అన్నీ ఇలా చిన్న చిన్న కవర్లో పెట్టుకుంటా, ఒక చిన్న సైజ్ షాప్లా పెడుతుంటా. ఇవన్నీ కూడా అంతే. పోగులు, ఇవి కూడా పోగులు మొత్తం ఇలానే. వీటిలో కొన్ని పొగులు మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించేశాను. అన్నీ కాటన్ మీద పెట్టుకుంటా, బట్ ఇంత పెట్టుకున్నా కొంచెం కదులుతూనే ఉంటాయి. నాకు మళ్ళీ ఖాళీగా ఒక చోట ఉండవు. ఈ రేంజ్లో అరేంజ్ చేస్తేనే ఈ రంగులు పోకుండా ఎన్నేళ్ళైనా. ఇందులో అయితే నా దగ్గర 11 ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. ఇందులో ఉన్నాయైతే 11 ఇయర్స్ బ్యాక్వి. శారీ పిన్నులు ఇలాంటి జ్యువెలరీలు ఇవి అయితే అసలు ఇది 8 ఇయర్స్ బ్యాక్వి, ఓల్డ్ అనమాట అసలు ఇవి. కానీ రంగు పోలా. రీజన్ ఎందుకంటే వీటిట్లో ఈ ప్యాకింగ్లో పెట్టబట్టి. ఎక్కడన్నా రేర్గా రంగు పోతే ఇది యాక్చువల్గా ఇదిగోండి, ఇది రంగు పోలేదు, ఇది బాగా రంగుపోయింది. చాలా రోజులు నేను దీన్ని ప్యాకింగ్లో ఇలా పెట్టకుండా విడిగా పడేసింది. ఎప్పుడు 2 మంత్స్ ఏగో అన్నీ సర్దుకున్నప్పుడు చూస్తే ఏంటి ఇంత రంగుపోయింది అనిపించింది. ఇలాంటివన్నీ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఒక 50 రూపాయలు అలా ఇస్తే వాళ్ళే మెరుగుపెట్టించి ఇచ్చేస్తున్నారు. వర్త్ అనిపించింది, లైఫ్ టైం ఉంటాయి కదా.
వామ్ము ఈ రకంగా స్టోర్ చేస్తున్నావా? పిరమిడ్లో మమ్మీ కూడా ఇంత ప్రికాషనరీగా స్టోర్ చేసి ఉంటారు. ఏంటి స్టోరేజ్కే ఇంత సీన్ చేస్తున్నా నేడుస్తున్నావా నువ్వు? ఇక వీటిని నేను రీసైక్లింగ్ వేలో ఎలా వాడతానో తెలిస్తే తట్టుకోలేవు నువ్వు. నీ సంగతి తర్వాత కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్కి నేను చెప్పాలనుకుని ముందు నన్ను చెప్పని. ఇప్పుడు ఇవి చూపించేసాను కదా, ఇవేంటంటే ఇక్కడ కొన్న జ్యువెలరీ. ఇవన్నీ ఇక్కడ షాప్స్లో ఎక్కువ ఎంఎండ్ఎస్ నెక్స్ట్లో కొంటాను. వీటిలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎంఎండ్ఎస్ అనమాట, మార్క్స్ అండ్ స్పెన్సర్. అంటే నాకు వాళ్ళ దగ్గర అంటే ఎంఎండ్ఎస్లోవి కొంచెం రంగు పోకుండా ఉన్నాయి. నేను 8-10 ఇయర్స్ బ్యాక్ కూడా ఇట్లా జిప్ లాక్లో పెడితే కలర్ పోలా, నెక్స్ట్లో ఇవి కూడా పోలేదు. సో ఎక్కువ ఇంకా అక్కడే కొంటాం అలవాటు అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ పెట్టుకునే జ్యువెలరీ. ఇవి కూడా అన్నీ జిప్ లాక్స్లోనే. ఇంకా దీని కింద ఇంకో ఖజానా ఉంది. ఇవి బ్యాంగిల్స్, రంగులు రంగులు బ్యాంగిల్స్. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి వాడట్లా, వాడాలి, వీటికి కూడా టైం రావాలి. అండ్ ఇవి మీకు చూపించేసా కదా, ఇవన్నీ పోగులు, ఇవన్నీ ఎవ్రీథింగ్. మీ యాక్చువల్గా బీడ్స్వి కూడా కొన్ని ఇలానే వీటిలో పెట్టి పెడుతున్నాను. ఒక లేయరు అడుగుని ఇంకా కాసిన ఉన్నాయి, అడుగుని ఇంకో రకం ఉన్నాయి, దెన్ పైన ఇంకో లేయరు కాటన్ వేసి మళ్ళీ పెడుతున్నాను. సో కాటన్లో ఎందుకు పెడతాననేది రీజన్ నాకు తెలియదు, బట్ షాప్లో మాత్రం ఇట్లా కాటన్లో పెడితే బాగుంటాయండి అని చెప్పారు. ఇంకా అది ఫాలో అయిపోతున్నాను నేను. మిగతా జ్యువెలరీ అన్నీ కూడా అంతే, కొన్ని కాటన్లో పెడతాను. ఇవి జిప్ లాక్స్లో పెట్టేవి కాదు కదా, చోకర్లు కదా. సో అలా ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు చూపించేసాను ఇంతకుముందు వీడియోలో, బట్ కొన్ని మాత్రం చూపించలేదు. పెండెంట్స్, ఇయర్ రింగ్స్, ఇవి ఫింగర్ రింగ్స్కి చేతులకు పెట్టుకునేవి, దానికి తగ్గ బాక్స్ రౌండ్వి. బాక్సులు అయితే చాలా ఉన్నాయి షాపుల్లో ఉన్నాను ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా అంతే, అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువే పెడతాను ఒక్కో బాక్స్లో, మరీ ఓ తక్కువేం కాదు కానీ బాక్స్ సేవింగ్. సో ఇవన్నీ కూడా ఇలానే కాటన్లో పెట్టి పెట్టేస్తాను. ఇప్పటిదాకా ఇలా పెట్టినా కూడా ఏం రంగు పోలేదు. మీరు కూడా ఇలానే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఏంటంటే మా బన్నుగాడి జ్యువెలరీ, వాడి కూడా బాయ్స్ జ్యువెలరీ. కుర్తాల మీద పెట్టుకుంటారే హెవీగా ఉండి కొంచెం పూసలు ఉండి అలా పెట్టుకునేవి, అలాంటివి ఎన్ని ఉన్నాయి వాడికి. ఈ జ్యువెలరీ మొత్తం మెయింటైన్ చేయడానికి వీటన్నిటికీ ఈ ర్యాక్ అయితేనే నాకు కరెక్ట్గా సరిపోనట్టు అనిపించింది, సరిపోయినట్టు ఉంది. ఇవన్నీ కూడా పెద్ద లావు బ్యాంగిల్స్ని కూడా నేను ఇలా స్టోర్ చేస్తున్నా. యాక్చువల్గా అయితే ఈ ఖజానా వరకే ఈ ఈ కేసు సరిపోతుంది, ఈ ర్యాక్. నెక్స్ట్ కొరియర్లో వచ్చే వాటికి అయితే ఇందులో పడతాయో లేదో తెలియదు, కొత్త ర్యాక్ ఎత్తుక్కోవాలి. అండ్ ఇక్కడ ఉన్నాయన్నీ ఇంక ఇవన్నీ బ్యాంగిల్స్, ఇవన్నీ మామూలు బ్యాంగిల్స్. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి యాక్చువల్గా అమ్మాయి మా మదరే ఇంట్లో దగ్గరుండి ఇవన్నీ అంటే ఇచ్చి తయారు చేసింది. థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ అమ్మాయి చేస్తుంది. యాక్చువల్గా ఈ జ్యువెలరీ అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీకి అమ్మ హెల్ప్ ఖచ్చితంగా నాకు కావాల్సి వస్తుంది. అమ్మకే క్రెడిట్ ఎక్కువ, అమ్మకే వెళ్తుంది. అమ్మ హెల్ప్ లేనిదే షాప్లోకి వెళ్ళినా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ రీసైక్లింగ్ గురించి చెప్తానన్నాను ఇందాక, మీకు గుర్తుందా? అదేంటంటే ఇప్పుడు ఈ జ్యువెలరీలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద, ఇవి హారాలు అలా ఉంటాయి కదా. ఫస్ట్ మనం పెట్టుకున్నప్పుడు హారంగా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద నెక్లెస్ని. తర్వాత మా అమ్మ నేను కలిసి ఏం చేస్తామంటే దాన్ని సగానికి కోసేసి నెక్ దాకా పెట్టుకుంటాం. ఇది యాక్చువల్గా ఒకప్పుడు హారంలా పెట్టుకున్నాం, తర్వాత దాన్ని నెక్ దాకా చేసుకున్నాం. మిగతా ముక్కలు మిగిలిపోయినవి ఉంటాయి కదా, దాన్ని వేరే ఇట్లా వీటిట్లో వేసాం. చూస్తా అది ఎక్కడో మిస్ అయింది అయితే. దీంట్లో ఉన్న మిగిలింది బీట్స్కి వేసేసాం ఇలా. సో హారాన్ని రెండు పార్ట్లు చేసామన్నమాట. అలా చేసుకోవచ్చు. మళ్ళీ ఆ పార్ట్ కూడా అయిపోయినాక వాటిని కట్ చేసేసి డ్రెస్సులకి వేసుకుంటున్నాం, బార్డర్లుగా డాలర్ సింబల్లా పెట్టుకోవడానికి. సో డ్రెస్సులకి వాడుతున్నాం. ఓవరాల్గా ఒక గొలుసుని మ్యాక్సిమం దాని ఆయుష్ మొత్తం లాగేసుకొని వాడేసుకుంటున్నాం, ఆ రేంజ్లో వాడతాం. కాకపోతే ఇందులో కూడా క్రెడిట్ మా అమ్మకే వెళ్తుంది. సో ఇంట్లో మా అమ్మ ఇవన్నీ రెడీ చేస్తుంటుంది అనమాట. చాలా వరకు నాకు బీట్స్ కొనుక్కొచ్చి చేస్తుంటుంది. నాకు కొంత డిఐవే నాకు తెలుసు, కాకపోతే అంత టైం ఉండట్లా. ఇక్కడికి అమ్మ వస్తే మాత్రం నా అన్నీ మళ్ళీ అరేంజ్ చేసి వెళ్తుంటుంది మొత్తం. ఈసారి ఇటీట్లో మీకు డిఐవే చేయటం కూడా ఈసారి ఫ్యూచర్ ఎపిసోడ్లో చేస్తాను. డిఐవే అంటే ఇప్పుడు మనకి వీటన్నిటికీ మనకి బీట్స్ వస్తాయి కదా అడుగున, మనకి షాపుల్లో అవి మంచి ఉండవు, అంటే అవి స్టాండర్డ్గా ఉండవు అనమాట. తొందరగా రంగు పోతే కింద అడుగున వచ్చే ముత్యాలు లాంటివి మనం విడిగా బయట కొనుక్కొని మంచివి అదే షాప్లోనే మంచివి సౌత్ సీ పెరల్స్ కొనుక్కొని మనం విడిగా చేసుకోవచ్చు ఇవి. ఆ డిఐవై ఎలాగో కూడా నేను చెప్తాను. ఆ డిఐవై వీడియోలు ఫ్యూచర్ వీడియోస్లో ఒకసారి మీకు చేసి చూపిస్తాను.
మీకు ఇంకో టిప్ కూడా చెప్పాలి. చాలామందికి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల జ్యువెలరీ బాగా నల్లబడిపోద్ది. ఆ స్వెట్టింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే అది యూజ్ చేసినాక తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఒక డ్రై క్లాత్తో దాన్ని వైప్ చేసేసి అప్పుడు జిప్ లాక్లో స్టోర్ చేసి కనుక పెడితే లాంగ్ టైం కలర్ పోకుండా ఉంటాయి. మామూలుగా అయితే మనం బయట నుంచి రంగం తీసేదన్నా ర్యాక్లో పడేసేస్తాం, అలా పడేస్తే మాత్రం తొందరగా నల్లబడిపోతాయి. ఆ స్వెట్ అండ్ సాల్ట్ది ఫ్లేవర్ ఉంటుంది కదా స్వెట్, అందుకు. సో అది ఇప్పుడు నెక్స్ట్ నా ఫ్యూచర్లో వచ్చే కొరియర్ జ్యువెలరీ ఎక్కడ పెట్టాలనేది ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు నేను, అందుకనే వీటి మీదకి వెళ్ళింది నా మనసు ఇవాళ. అండ్ ఈ స్పేస్ కూడా సరిపోలేదా నీకు? ఏంటి ఈ స్పేస్ అంతా ఫిల్ అయిపోయిందని నా ర్యాక్లో స్పేస్ కోసం ఏమైనా కన్నేస్తున్నావా? నేను ఇప్పుడు దాకా ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నా కానీ నీ ర్యాక్ ఆక్యుపై చేయాలని థాట్ రాలేజ్జాను. అనవసరంగా నువ్వే క్లీవ్ ఇచ్చావు, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ ర్యాక్ని ఆక్యుపై చేస్తా. ఇంకా దయగో లేదంటే నీకు, ఒకప్పుడు నా బెల్ట్లు టైలు అన్నీ నా వార్డ్రోబ్లో ఉండే, ఇప్పుడు చూడు ఎక్కడికి వచ్చినాయి, ఇక్కడ పెట్టావు. ఎవడైనా ఇక్కడ పెట్టుకుంటాడు బెడ్ సైడ్ చెస్ట్లో బెల్ట్లు టైలు అన్నీ, ఇప్పుడు ఇక్కడ కూడా స్పేస్ తీసేస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి వాటిని? ఏంటి నీకు బెల్టులకి ర్యాక్ కూడా ఉందా? ఉందే ఆ కొద్దిగా. బెల్టులకి ర్యాక్ ఎందుకు జాను, పిచ్చితనం కాకపోతే రేపు నెక్స్ట్ కొరియర్లో వచ్చే నా జ్యువెలరీకి ఈ ర్యాక్ సరిపోద్ది, కరెక్ట్గా బాక్సులన్నీ ఇక్కడ పడతాయి. నాకుంది ఒక్కగానొక్క ర్యాకేనే, అది కూడా తీసేస్తే ఎక్కడ పెట్టుకుంటారే? నా బాధ నీకు అర్థం అవ్వాలంటే వచ్చే జన్మలో నువ్వు అబ్బాయి అయ్యే పుట్టాలి, అప్పుడు ఇదే బాధ నువ్వు అనుభవించాలి, ఇదే నా చేప. నువ్వు వచ్చే జన్మ దాకా వెళ్ళావు, ముందు ఈ జన్మలో ఈ లైఫ్లో ముందు సేవ్ చేసుకో ఆ ర్యాక్ని. నా కళ్ళు పడ్డాయిగా, ఇంకది నాదే. వచ్చే జన్మలో నీ వైఫ్ని రివెంజ్ తీర్చుకుంటా. నువ్వు అలా గుచ్చి గుచ్చి చూసినంత మాత్రాన నేను ఆ ర్యాక్ని వశపరుచుకోవటం ఆగదు, సరేనా? ఓకే గైస్, నేను ఈలోపు ఆ ర్యాక్ను ఆక్యుపై చేసేసుకుంటాను. మీరు నా ఛానల్ని గుద్దాల్సిన సబ్స్క్రిప్షన్లని గుద్దేసేసి మంచి లైక్ కొట్టేసేసి నైస్ కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్. మరీ